మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో ఖచ్చితంగా గుర్తించి శిక్షించాలని వైఎస్ రెడ్డి సత్యమని విజయమ్మ డిమాండ్ చేశారు ఇది తనతో సహా సీఎం జగన్ షర్మిల మాట అని దీనిలో ఎవరికీ రెండు అభిప్రాయాలు లేవని అన్నారు హత్య కేసు దర్యాప్తు విషయంలో కొన్ని మీడియాలో వచ్చిన వార్తల పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ మేరకు విజయమ్మ ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు సిబిఐ దర్యాప్తు కేంద్రం పరిధిలోనిదని ఇందులో ఏపీ ప్రభుత్వం చేయగలిగేది ఏముందని విజయమ్మ ప్రశ్నించారు తిరుపతి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు వివేకాను హత్య చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షించేలా వివేకా కుమార్తె సునీత డిమాండ్ చేస్తున్నారని ఇదే తమ కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయమని చెప్పారు ఈ విషయంలో తమ మద్దతు సునీతకు ఉందని ఆమె స్పష్టం చేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా మా వీడియోలు మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్